ఇప్పుడు సంక్షిప్త సమాచారం. సంక్షోభంలో కూరుకుపోయిన భారత రైతాంగాన్ని గట్టెక్కించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రైతు సంఘాలు ఆందోళన బాట పట్టాయి. హైదరాబాద్ లో సమావేశమైన తెలంగాణ రైతు సంఘం రేపు జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని రైతాంగానికి పిలుపునిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం వచ్చేలా ఉద్యమించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. కనీసం దిగుమతులకు వెచ్చించినటువంటి దాంట్లో 50% డబ్బులైనా ఇక్కడ రైతాంగానికి ప్రోత్సహించినట్టయితే ఇలా ప్రభుత్వం మీద అదనపు భారం పడకుండా ఉండడానికి ఉండేది. ఇప్పుడు వ్యవసాయ రంగంలో 18 కమిషన్స్ ఏర్పాటు చేయబడినాయి. ఆ కమిషన్స్ ఒక రిపోర్ట్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నది, వాటి మీద చర్చించి ఒక కంక్లూజన్కి వచ్చి నివారించే చర్యలు చేపడతామని చెప్పిండ్రు. పార్లమెంట్లో బ్రహ్మాండంగా మొదట ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. కానీ ఈ సంవత్సరం కాలం చూసినట్టయితే పూర్తిగా దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో పరిపాలన సాగించడం వలన వ్యవసాయ రంగంలో సంక్షోభం పెరిగి, రైతాంగం ఆందోళన పెరిగి, దిక్కుదోచన చేతులు ఆత్మహత్యలు చేసుకుంటూ వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోతున్నది. రోజుకు 2,000 మంది రైతులు వ్యవసాయాన్ని వదులుకొని ఇతర వృత్తుల్లోకి మారుతున్నట్టే వ్యవసాయ రంగం ఎంత హీనస్థితికి దిగజారిందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఉపాధి హామీకి ఉన్నటువంటి అవకాశాలను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నది. అందుగురించే రేపు 2వ తారీఖు నాడు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలు కూడా మద్దతు తెలపాలని చెప్పి రైతాంగానికి తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. జాతీయ ఉపాధి హామీ సహా వివిధ సంక్షేమ పథకాలను కుదించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే మానుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ప్రయాణం అంతా కూడా పేదల మీద భారాలేసి కార్పొరేట్ శక్తులకు పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూర్చడానికి కోసమే ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది ఈ 14 నెలల కాలంలో అర్థమైంది. ఉల్లిగడ్డలు కొనడానికి కోసం లైన్ కట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మార్కెట్ ఎవరి చేతుల్లో ఉంది? 20 రూపాయలకు మేము అమ్ముతున్నామని చెప్పని పోజులు పెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ధరలు తగ్గించడానికి కోసం ప్రయత్నం చేసేటువంటి దీనికి రేపు రాబోయేటువంటి కాలంలో మాత్రమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టడానికి కోసం ప్రయత్నం చేస్తాం. రేపు జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో రైతులు, కూలీలు, కార్మికులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మన దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఉపాధిని గ్యారంటీ చేస్తూ వచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆ ఆత్మహత్యల్ని ఆపడానికి కానీ ఉపాధిని గ్యారంటీ చేయడానికి కానీ ప్రభుత్వం పూనుకోవడం లేదు. అందుకనే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు మేము పూనుకుంటున్నాం. ఇప్పటికే భూ ఆర్డినెన్స్ నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అదే రకంగా ప్రజా వ్యతిరేకమైన, రైతు వ్యతిరేకమైన, పేదల వ్యతిరేకమైనటువంటి చర్యలు అన్నింటి నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గాలి, ప్రజానుకూలమైనటువంటి విధానాలను చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.